జై శ్రీ మాతాజీ. మనము 5వ రోజు శ్రీ మాతాజీని స్కందమాత రూపంలో పూజిస్తాము. శ్రీ స్కందమాత సాక్షాత్ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ స్కందమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అర్గళాస్తోత్ర భావార్థం. అర్గళాస్తోత్రమునకు శ్రీ విష్ణు ఋషి ఛందస్సు అనుష్టు మహాలక్ష్మి దేవత శ్రీ జగదాంబ ప్రీతికై సప్తశతి భాగం పారాయణ చేయబడింది. తథాస్తు శ్రీ చండికకు నమస్కారములు. శ్రీ మార్కండేయుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ దేవి, జయంతి, మంగళ, కాళి, భద్రకాళి, కపాలిని, దుర్గా, క్షమ, శివ, ధాత్రి, స్వహ, స్వద, నీకు నమస్కారములు. ఓ చాముండాదేవి, నీకు జయమగుగాక. సర్వవ్యాధుల నివారిణి ఓ దేవి చాముండి, నీకు వందనములు. సర్వాంతర్యామివి ఓ దేవి, నీకు జయమగుగాక. ఓ కాళరాత్రి, నీకు నమస్కారములు. మధుకైటవ రాక్షస సంహారిణివి, బ్రహ్మదేవునకు వరమిచ్చిన ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము, మహిషాసును నశింపజేసి భక్తులకు సంతోషము చేకూర్చిన ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము, రక్తబీజ సంహారిణి చండముండాసులను నశింపచేసిన ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము, శుంభ నిశుంభ ధూమ్రాక్షులను సంహరించిన ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము. ఎవరి పాదపద్మములను దేవతలు పూజిస్తారో, ఎవరు సర్వ సౌభాగ్యమును అనుగ్రహిస్తారో అటువంటి ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము. ఊహించనలవి కాని రూప గుణములు కలదానవు. రాక్షస సంహారిణివి అయిన ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము. సర్వబాధ నివారణివి, నీ ముందు ఎప్పుడు భక్తితో ప్రణమిల్లు వారికి ఓ చండిక, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము. సర్వరోగ నివారణివి, నిన్ను కొలుచు భక్తులకు ఓ చండిక, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము. ఈ భూమిపై నిన్ను నిరంతరం పూజించు భక్తులకు ఓ చండిక, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు ప్రసాదించి శత్రునాశనము చేయుము. అష్టైశ్వర్యములను, ఆరోగ్యమును, అమిత సంతోషమును ఇచ్చే ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును, జయమును, యశస్సును కలుగచేసి రాక్షస సంహారము చేయుము. నీ భక్తులను ద్వేషించే వారలను నాశనము చేయు ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును, జయమును, యశస్సును కలుగచేసి రాక్షస సంహారము చేయుము. మా ఎడల కనికరము కలిగి విపులైశ్వర్యమును, ఆధ్యాత్మిక వ్యక్తిత్వము, జయము, యశస్సు కలుగచేసిన ఓ దేవి, దైత్య సంహారము చేయుము. సురాసుల కిరీటమందలి రత్న మాణిక్యములతో ఒరిపిడి నొందిన పాదములు గల ఓ అంబిక, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును, జయమును, యశస్సును కలుగచేసి రాక్షస సంహారము చేయుము. నీ భక్తులకు జ్ఞాన ధన కీర్తులను సంగు ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును, జయమును, యశస్సును కలుగచేసి రాక్షస సంహారము చేయుము. ఓ దేవి, దైత్యుల మద మణచితివి ఓ చెండిక, నీ విధేయులకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును, జయమును, యశస్సును కలుగచేసి రాక్షస సంహారం చేయుము. చతుర్ముఖములు కలిగిన బ్రహ్మచే పూజలందుకును చతుర్భుజములు కలిగిన ఓ పరమేశ్వరి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును, జయమును, యశస్సును కలుగచేసి రాక్షస సంహారం చేయుము.
శ్రీకృష్ణుని చేత ఎవరైతే భక్తితో పూజింపబడుదురో అట్టి ఓ దేవి అంబిక మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును జయమును యశస్సును కలుగచేసి రాక్షస సంహారం చేయుము. గిరిజాపతిచే కీర్తింపబడువో పరమేశ్వరి మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును జయమును యశస్సును కలుగచేసి శత్రువుల నిర్మూలము. ఇంద్రునిచే భక్తిపూర్వక పూజలందుకను ఓ పరమేశ్వరి మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును జయమును యశస్సును కలుగచేసి రాక్షస సంహారము చేయుము. నీ భుజబలముచే దైత్య సంహారం అనర్చిన ఓ దేవి మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును జయమును యశస్సును కలుగచేసి రాక్షసుల నిర్జించుము. భక్తులకు మోక్షమును ఇచ్చు ఓ అంబిక మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును జయమును యశస్సును కలుగచేసి రాక్షసుల చంపుము. ఓ దేవి మనోహరమైనదియు నా మనోవృత్తి ననుసరించి నడుచుకున్నదియు దుర్గమ మగుటచే దాటనలవి కాని సంసార సాగరము నుండి నేను తరించుటలో నాకు తోడ్పడినదియు అగు మంచి వంశము గల ధర్మపత్ని నాకు అనుగ్రహింపుము. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ సందేశం, తేదీ 15/10/1988. మీరంతా సహజయోగులు. మీ గమ్యం ఏమిటి? ఆధ్యాత్మికోన్నతి సాధించటయే మీ గమ్యం. దేవి చెండముండ రాక్షసులను పరిమార్చింది, అందువలననే ఆమె చాముండ అని పిలువబడుచున్నది. వారంతా అందరూ కూడాను తిరిగి ఈ కలియుగంలో జన్మించారు. దేవి ప్రార్థన. ఓ దేవి, మాకు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము జయము ఆధ్యాత్మిక ఔన్నత్యము ప్రసాదించి మా శత్రువులను నశింపచేయము. జోగువాపై శ్రీ మాతాజీ వివరణ సారాంశము. యోగి ఏకనాథ్ ప్రతిష్టానము లేదా పైఠన్కు చెందినవారు అయిన ఈ జోగువాను అంటే యోగాను రచించి పల్లె పదములతో పాడేవారు. మహారాష్ట్ర దేశంలో చాలామంది ప్రజలు నేర్చుకుని పాడుకుంటూ ఉండేవారు. మీరు ఊహించవచ్చు, ఇది అనేక సంవత్సరముల వెనక వ్రాయబడినప్పటికీ దానిని ఇప్పటి వారు సహజయోగమునకు అనుకూలంగా మార్చి సరిగా పూర్వపు భావార్థం చెడకుండా వ్రాశారు. శ్రీ ఏకనాథ్ ముందుగా అందులో మహారాష్ట్ర దేశ దేవతను బాయగా వర్ణించాడు. మీకందరకు ఆశ్చర్యం కలుగచేసే విషయం ఏమిటంటే, చిన్నతనంలో నా పేరు కూడా బాయ. మా ఇంట్లో నన్ను బాయ అని పిలిచేవారు. అలా ఏకనాథ్ అంటున్నారు, యోగమును ప్రసాదించమని అమ్మని అడుగుతా అని. పల్లెల్లో దీన్ని జోగువ అంటారు. తిరిగి ఆయన అంటారు, బాయేచా జోగువ అని. అంటే బాయ దేవత ఇచ్చిన జోగువ, నేను జోగువ గురించి అడుగుతాను. అది అనాది నిర్గుణి అంటే ఆదిమమైనది. అది సృష్టికాలంలో గుణరహితమైన భవాని ఈ భూమిపై మహిషాసుర సంహారమునకు సృష్టించబడినది. త్రివిధ తాపాంచి కరవాయ జడాని, మనలోని ఉష్ణ సంబంధమైన మూడు బాధలను నివారించుటకు దేవి ఏతించారు. ఇప్పుడు ఆమె మన నిర్వాణమునకు వస్తున్నారు. ఏకనాథ అప్పట్లో చాలా అన్నారు, ఆమె నా నిర్వాణ ద్వైతమునకు వచ్చినప్పుడు నేను ఏమి చెయ్యాలి అంటే, భగవంతుని నుంచి నేను వేరు అని తలుస్తున్నానన్నమాట. ద్వైతమంటే భగవంతుడు వేరు, ఈ ప్రపంచం వేరు అని అనుకోవడం. మనము ఇది అద్వైతం అని అనుకుంటే మనము భగవంతుడు ఒక్కరే అవుతాము. ద్వైతాన్ని తీసివేసి ఒక పుష్పమాలతో దేవిని అలంకరించి జ్ఞానోదయం అనే జెండాకర్రను చేతధరించి కుల మత వర్గభేదము లేకుండా ఆమెను దర్శించుటకు వెళ్తాను. అప్పుడు నేను నవభక్తి మార్గములలో 9 రోజులు పూజించి దేవిని ఏమీ కోరకుండా జ్ఞానమనే పుత్రుణ్ణి ప్రసాదించమని కోరతాను. ఈ ప్రపంచమంతా అహం దంభముతో నిండి ఉంది, అందువలన అటువంటి చెడ్డ పుత్రుణ్ణి నేను వర్జిస్తాను. నేను పూల సజ్జలో ఆత్మజ్ఞానాన్ని నింపి ఆశామంచాంచ అంటే కోరికలు ఆశలను పూర్తిగా నాశనం చేస్తాను. మనోవికార కరీన్ కురవండి, అన్ని మనోవికారములు అన్ని ఆచార నమ్మకములు భూమాత నుంచి పెకిలించినట్లుగా తీసివేస్తాను. అమృత రసాంచి బరీన్ మే దురుడి,
ఆ పూల సజ్జను అమృతంతో నింపుతాను. ఆత సహజాన్ని, ఓ సఖి, నేను ఇప్పుడు సర్వసంగ పరిత్యాగిని. నిస్సంగ్ నా భర్త గురించి సంశయం కూడా నా నుంచి తొలగింది. ఏలన్నన ఆయనతో సంసారం చేయటలేదు. తిరిగి ఆమె ఇలా అంటున్నారు, కామ క్రోధ అనే రెండు మాంగ్లను ప్రజలు శరీరంతో పాటు దహిస్తారు. నేను వాటికి దూరంగా ఉన్నాను. మిగిలిన దానికోసం సుషుమ్న అనే సొరంగం తవ్వి ఉంచాను. ఇప్పుడు చూడండి, అటువంటి యోగమును నేను కోరాను. అది సిద్ధించి నాతో కూడా ఉంది. నేను మహాద్వారము చెంతకేగి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను ఇప్పుడు చావు పుట్టుకుల నుంచి బయటపడ్డాను. ఆ కాలంలో ఇవన్నీ కూడా ఆయన వ్రాశారు. దాని యొక్క ఫలమును ఈ రోజున మీరు పొందుతున్నారు. అంత సరళంగా ఒక స్త్రీ పాడుతున్నట్లుగా ఉంది అది. మనం ఇప్పుడు కొన్ని ప్రమాణములు చెయ్యాలి. అవి మీ గురించి, ఇతరుల గురించి. మనం యోగులమనే గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందున మనం సహజయోగులం. సహజయోగులుగా మన నడతలో, ఇతరుల ఎడల, మన స్వభావంలో ఏ సమస్యనైనా లేక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు మిగతా వారికన్నా మనం మిన్నగా ఉండాలి. మీలో కొందరు చాలా తెలివిమంతులు కావచ్చును, కానీ హృదయంలో లోపం ఉండవచ్చును. అందువలన సమతుల్యమును సాధించాలి. ప్రేమంటే ఈశ్వరుడే అనే విషయం గొప్ప జ్ఞానము. ఆయన ప్రేమస్వరూపుడు. నీవు తోటి సహజ యోగులను ప్రేమించలేకపోతే నీలో ఏదో గొప్ప లోపం ఉన్నట్లు తెలుసుకుని దాన్ని తొలగించుకోవాలి. ప్రేమ హృదయములలో ఉండాలి. దీనినే మనం నిర్వాజ్యం అంటాము. అంటే అసలు మాత్రమే ఉంది, వడ్డీ లేదని అర్థం. మీరు ఒకరికొకరు ప్రేమనిచ్చుకోవడమే కాని తిరిగి ఆశించకుండా ఉండాలని ఇవ్వడంలో ఉన్న ఆనందం పరమోత్కృష్టమైనది. నా అనుభవంతో మీకు చెబుతున్నాను. నాకు పరమానందం కలిగించేది ఒకటి, ఎవరికైనా ఆత్మసాక్షాత్కారం ఇచ్చినప్పుడు. రెండవది, నా వస్తువులను ఎవరికైనా దానం చేసినప్పుడు. మూడవది, నా వస్తువులను ఇతరులకు ఇవ్వగలుగుతున్నాననే ఆనందం. ఇప్పుడు మీరు ఇతరుల నుంచి ఏమి పొందామని గాక ఇతరులకు ఏమి ఇవ్వగలిగామని ఆలోచించండి. దానికి విరుద్ధంగా ఇప్పుడు కూడా ఆవేశాన్ని మాత్రమే వదలి సహజయోగులకు ఉండవలసిన లక్షణములకు భిన్నంగా అత్యాశాపరులుగా మీరు ఉంటే ఇంకా ఏదో లోపం మీలో ఉందని మీరు తెలుసుకోవాలి. మీరు దుస్తులు, భోజనము, సదుపాయాలు వగైరా చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా పట్టించుకున్నట్లయితే ఏదో లోపం ఇంకా మీలో ఉందని, మీ వ్యక్తిత్వం ఇంకా పరిపూర్ణతను పొందలేదని తెలుసుకోండి. ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, నా విధిని నేను నిర్వర్తించానా అని. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్న మీరు తప్పకుండా వేసుకోవాలి, నా విధిని నేను నిర్వర్తించానా అని. అప్పుడు మీ పరిస్థితిని అది మీకు తెలియచేస్తుంది. ఎందువలనంటే మీరంతా స్వయం గురువులు. మీకు తెలుసు ఇదంతా మీకు బోధపడుతున్నదని. సహజయోగం గురించి మానసికంగా మీకు చాలా తెలుసును. అది మీలో అంతర్భాగమైనప్పుడు సంపూర్ణ జ్ఞానమంతా కూడా మీలో లీనమై మీరు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఏ పరిస్థితి పైన ఎదుర్కొన్నప్పుడు అతని దృక్పథం భిన్నంగా ఉంటుంది. నాలాగా అంటే, నేను ఒక సమస్యను చూచినప్పుడు తక్షణమే ధ్యానంలోకి వెళతాను. వెనువెంటనే సమస్య కూడా కనుమరుగవుతుంది, ఎందుకంటే అది నా శక్తి. ఇదే విధంగా మీకేదైనా సమస్య ఎదురైనప్పుడు మీరు ధ్యానం చేసినట్లయితే సమస్య నా వలన నివారింపబడుతుంది. అంటే ధ్యానంలో మీరు నాకు శరణాగతులవుతారు. అప్పుడు సమస్యను నిర్మూలించడం నా వంతు. కానీ మీరు ఆలోచనలతోనూ లేక మాటలతోనూ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే మాత్రం మీరు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి చక్కటి మార్గం ఏమిటంటే, మీకు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ధ్యానం చేయండి. ప్రార్థన కూడా చేయవలసిన అవసరం లేదు, కేవలం ధ్యాన నిమగ్నులవ్వండి. మీరు ఇబ్బంది నుంచి గట్టెక్కుతారు. ఈరోజు విజయం కొరకు మీరు ఏదైతే నన్ను కోరుతున్నారో దాని గురించి మీకు చెప్పేది, మీరు ధ్యానస్థితి అయిన కోటలో క్షేమంగా ఉంటారు. ధ్యానం వల్లనే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యం. వేరే విధంగా వీలు పడదు. అది వృక్షమునకు సూర్యరశ్మి లాంటిది. మీరు ఎవరికీ ఎదురు చెప్పనవసరం లేదు. ఎవరితోనూ ఏకీభవించవలసిన అవసరమూ లేదు. మీరేమి అడగవలసిన పని అంతకన్నా లేదు.
విచిత్రమైన వారు ఎవరైనా తటస్థపడితే మీరు ధ్యానం చేయండి. పరిస్థితులు ఏ విధంగా మీకు అనుకూలంగా మారతాయో తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఎంతమంది ఈ లోకంలో ఆత్మసాక్షాత్కారం పొందగలిగారు? చాలా తక్కువ మంది. వారి సంఖ్య పెరుగుతోంది. సరే, వారు సహజయోగంలోనికి వస్తున్నారు, కానీ ధ్యాన శక్తి లేకపోవడం వారిలో లోపం. అత్యంత మంచి పద్ధతి శరణాగతులు అవడం. ఇది చాలా సులభమైనది, అది సరళ మార్గం. ఏమిటంటే, మీరు నన్ను మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి, అప్పుడు మీరు ధ్యానం చేయకుండా ఉండలేరు. ధ్యానం లేకుండా మీరు జీవించలేరు. మిమ్మల్ని మీరు పూర్తిగా మరిచిపోయిన అనుభూతి కలుగుతుంది. అది ఒక బంధ విముక్తమైన ప్రేమ. మీరు పూర్తి విశ్రాంతిని, ఆనందమును, సంతృప్తిని అనుభవిస్తారు. ఇక మీకు ఏ కోరిక ఉండదు. అటువంటి స్థితిని మీరు పొందగలగాలి. నేను స్వయంగా మీ చెంత ఉన్నాను కాబట్టి మీకు ఇదిలా చాలా సులభం. సహజయోగంలో ఇది వరకు నేను మీకు చెప్పినట్లుగా ఒక సమస్య ఉంది. అది ఏమిటంటే, ముందుగా నన్ను మీరు గుర్తించాలి. కానీ నన్ను తెలుసుకొనడం కష్టం. నేను మహామాయను. అందువలన మీరు సాధారణంగా మహామాయ కల్పించిన మాయలో చిక్కుకుంటారు. మీకు ఒకసారి చెప్పాను, మీరు నా యొక్క మరొక అవతారంలో చూడశక్యము కాదని ఒక వ్యక్తి ఖడ్గము ధరించి సింహారూఢి అయి ఉండడం ఊహించండి. మీకు చూడశక్యం కాదు, అందువలననే నేను మహామాయగానే ఉంటున్నాను. అదే ఈ అవతారం. మీరు నా దగ్గరగా రావచ్చును, నాతో మాట్లాడవచ్చును, అవసరమైతే నా సలహాలు తీసుకునవచ్చును. అందువలన సలహా సంప్రదింపులకు బాగుంటుంది. అన్ని రహస్యములు మీకు నేను చెప్పగలను. మహామాయ గురించి పూర్తిగా చెప్పగలను. మీరు మహామాయ ఎదురుగా కూర్చున్నామనే భావనే మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. అందువలన మహామాయ రూపం గురించి ఆలోచించండి. మీ నిబంధనావళిలో మీరు అర్థం చేసుకునడంలో ప్రతి విషయంలోనూ మీరు జ్ఞాపక ముంచుకొనవలసినది మీరు తప్పులు చేయకపోవడం, శరణాగతులవడం, శరణు పొంది ఉండడం. సునాయాసంగా అన్నీ మీరు నేర్చుకుంటారు. మీకు చెప్పవలసింది వేరే ఏమీ లేదు. ఆ స్థితి ఒక వృక్షం లాంటిది. అది పూర్తిగా చిగిర్చి పుష్పించి తదనంతరం పక్వదశ పొంది ఫలములను అందిస్తుంది. మీరు కూడా అదే విధంగా నిర్మించబడ్డారు. అదే విధంగా మీరు కూడా పెరుగుతారు. అలా అయినప్పుడు మీ అభివృద్ధి మీకే తెలుస్తుంది. దాన్ని అనుభవిస్తూ జీవితం సంతోషంగా గడుపుతారు. చిట్ట చివరగా నా గమ్యం ఏమిటంటే, మీరందరూ సంతోషంగా ఉల్లాసంగా ఉండాలి. దాని కొరకే ఈ తపనంతా. నా గమ్యాన్నే కాక మీ గమ్యాన్ని కూడా నేను నెరవేర్చగలనని ఆశిస్తున్నాను. భగవంతుడు మిమ్ములను కాపాడుగాక. జై శ్రీ మాతాజీ.